జగజ్జాల కిల్లాడిరావాడు. ఈ ఐడియా మనకు తట్టలేదే. ఏయ్ నేను కూర్చోనా? కూర్చో. థాంక్స్. చూడు నీ మొగుడు ఎక్కడ పనిచేస్తున్నాడు? సబ్ రిజిస్టర్ ఆఫీస్ లో. జాగ్రత్తగా ఇంటికి వెళ్ళు. రేపు వెళ్ళి నీ పిల్లని ఇంటికి తీసుకెళ్ళకపోతే తీసుకుపెడుతున్నావు. వస్తా సార్. గాతరంగ రమణీయ జటాకలాపం గౌరీ నిరంతర విభూతిపాదం. అక్క బాగుచేరు. ఏంటండి? అదేం లేదు. గాయత్రి రా, మన ఇంటికి వెళ్దాం. మరి డబ్బు? అదేం అవసరం లేదు, ముందు నువ్వు బయలుదేరు. బావా ఇంత త్వరగా మనసు మార్చుకుని వచ్చి అక్కని తీసుకువెళ్తాడనుకోలేదు. ఆంజనేయ స్వామికి వడమాల వేస్తానని మొక్కుకున్నాను. వచ్చే మంగళవారం వేసేయాలి. ఎవరికి? స్వామికి. ఆ వడమాలను తీసుకువెళ్ళి అతనికి వెయ్యి. ఎవరికంటున్నారు? నువ్వే సర్వస్వం అనుకుంటూ రోజూ నీ వెంటపడి పిచ్చివాడిలాగా తిరుగుతున్నాడే, అతనికి ఏమంటున్నారు? బావా అక్కని తీసుకెళ్ళడానికి అతనికి ఏమిటి సంబంధం? ఏ సంబంధమా? 40,000 అని అందరినీ అడుక్కుంటూ పిచ్చిదానిలా తిరుగుతుండేదే మీ అక్క. ఏం చేసిందో తెలుసా? డబ్బు కోసం ఆ సానికొంపులోకి వెళ్ళిపోయింది. అగ్రహారమే చూస్తుండగా ఒకతిని ముసుగు వేసి కప్పిపెట్టి తీసుకువెళ్ళాడే, అదెవరో కాదు మీ అక్కే. ఆ రోజే కనుక అతను అక్కడికి రాకపోయింటే సుప్రభాతం ఈరోజు మన ఇంట్లో కాదు శ్మశానంలో పాడాల్సి వచ్చేది. మీ బావు గురించి మీ అక్కనే అడిగి తెలుసుకుని వెళ్ళి నాలుగు తన్నాడు, అందుకే పరిగెత్తుకొచ్చాడు. వేదవరం మాటలతో చెప్తే వింటారు. ఇదంతా నీకోసమో నీ మెప్పు కోసమో అతను చేయలేదు. అసలు ఇప్పటి వరకు ఆమె నీ అక్కన్న సంగతి అతనికి తెలియదు. చూడు, ఎప్పుడో ఎవరో తీసుకున్న నిర్ణయాలని మనసులో పెట్టుకుని నీ జీవితాన్ని నాశనం చేసుకోకు. తప్పితూ ఈ పళ్ళెల్లో పడే 5-10 దక్షిణలు నమ్ముకొని బ్రతికవాణ్ణి నేను. ఇలా చూడు, నీకన్నా నాకన్నా మనందరికన్నా అతనే చాలా గొప్పవాడు. కాకపోతే కొంచెం మొరటు. బయటికి చూడటానికి ఆ దేవుడు కూడా రాయే. అయినంత మాత్రాన మనం మొక్కడం లేదు. నా మాట విను, బ్రాహ్మలమ్మాయి వేరే కులస్తుని కోరుకోవడం తప్పని ఏ ధర్మశాస్త్రాలు చెప్పడం లేదు.
అతను ప్రేమించినంతగా ఈ ప్రపంచంలో నిన్నెవరూ ప్రేమించలేరు. ఇంకా నీ ఇష్టం, ఆలోచించుకో. ఒకప్పుడు ఎంతో ఆనందంగా ఉండేవాణ్ణి, ఎప్పుడైతే నిన్ను చూసి ఈ ప్రేమ గీమాన్ని మొదలుపెట్టానో అప్పుడు పట్టింది శని. నేను ఎప్పుడు ఇంతకుముందు అనుకునేవాణ్ణి ఎందుకురా ఇలా లవ్లో పడి ఆత్మహత్య చేసుకుని చస్తున్నారని. కానీ ఇప్పుడే కదా అర్థమవుతుంది, మీరు పెట్టే హింసలు తట్టుకుంటూ రోజు రోజు చచ్చే కంటే ఒకే రోజు వెళ్ళిపోవడం ఎంతో మేలని. నువ్వు భయపడకు, నేను చావను. ఎందుకంటే నువ్వు విధవరాలు అయిపోతావుగా. ఏంట్రా వీడు విధవా గిధవా అని మాట్లాడతానని చూస్తున్నావా? నీకు నాకు పెళ్ళైపోయింది తెలుసా? ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. వాళ్ళిద్దరు స్కూల్కి వెళుతున్నారు, నేను హాస్పిటల్కి వెళుతున్నాను. నువ్వు టాటా చెప్తున్నావు. ఆ రోజు ఎందుకు లేట్గా వచ్చాను? ఆ రోజు అంతా నువ్వు నాతో మాట్లాడలేదు. ఇంకో రోజు సడన్గా నీకు ఒంట్లో బాగలేకుండా పోతుంది. నేను డాక్టర్ నేను కూడా కంగారు పడి నిన్ను హాస్పిటల్కి తీసుకుని పరిగెత్తాను. ఇలాగే రాత్రి పగలు కలలు కంటూనే నా జీవితాన్ని కనిపిస్తున్నాను. చూ, ఇకపై మన ఇద్దరి మధ్య జరిగినట్టు ఏదీ లేదు. నీకు నచ్చిన నచ్చిపోయాను. నిన్ను ఇక్కడికి రేప్ చేయాలని తీసుకురాలేదు. సరే సరే, భయపడకు, అర్థం చేసుకో. నా మనసులో ఉన్నది నీకు చెప్పాలి అంతే. నాకే నీతో డ్యూట్ పాడాలని లేదు. నువ్వు బాగుండాలి, ఎప్పుడు నవ్వుతూ ఉండాలి, అదే నా ఆశ. అది నా ఒక్కడ వల్లే అవుతుంది. ఏమంటావు? చూడు ఈ గోడలు, మీ చూడు ప్రపంచం అంతా ప్రేమించుకుంటోంది. ఒక్కసారి ఆలోచించు,